ఉపవాస దినం మీతో మాట్లాడడానికి దేవుడు నాకు కృపనిచ్చి మీ ముందుకు నడిపించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా చాలా కార్యాలు జరుగుతుంది. గొప్ప దైవజనులు, గొప్ప సేవకులు, డబ్బు మీద ఆశ లేని వారు, నశించే ఆత్మల గురించి శ్రద్ధ గలవారు మన భారతదేశానికి కావాలి కదా. అట్టి దైవజనులను లేవనెత్తుమని మనం ప్రార్థన చేయాలి. నాటకాలు, బూటకాలు, డబ్బులు, అడ్వర్టైజ్మెంట్లు అంటే అన్ని నకిలీ పనులు చేసే వాళ్ళందరూ అంతరించాలి. అసలైన సేవకులు, పరిశుద్ధ గ్రంథంలో ఉంది, నా సేవకులు అగ్ని జ్వాలల వంటి వారు కారా. బా, ఎంత మంచి మాట అది. Hebrews 1:14 ఉంది, నా సేవకులు అగ్ని జ్వాలల వంటి వారు కారా. కాబట్టి సంఘం ఇంకా ప్రార్థన చేయాలి. నాకు ఎంత సంతోషం అంటే యూపీఎఫ్లో జరిగిన 21 రోజుల ప్రార్థనకు దేవుడు ఇంత గొప్ప మరి మెరకులు చేసినాడంటే మీ ప్రతి జీవితంలో కూడా జరుగుతుంది. హల్లెలూయా. మీకు గుర్తుందో లేదో 21 రోజులు ఆరంభించక ముందు మీకు చెప్పినాను, అబద్ధ ప్రవక్తలందరూ బయటికి రావాలి. అలాగే జరిగింది. మరి కాబట్టి ఇంకా ప్రార్థన చేయండి. దేవుడు ప్రజలను ఆశీర్వదించాలి. అన్యజనులు ఎంతోమంది యేసుప్రభు వెలుగుకి వస్తున్నారు, వారికి కుడి ఎడమలు తెలియదు, వారికి సరి అయిన మార్గాన్ని బోధించాలి. కాబట్టి ఇంకా మీరు ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. దేవుడు నాకు ఇచ్చిన అంశం ఉపవాస ప్రార్థన, ఇంటి వారి రక్షణ. ముఖ్యంగా ఎందుకు మీరు ఉపవాసించి ప్రార్థన చేస్తున్నారంటే అందరూ కూడా నోటి నుండి వస్తుంది, మా కుటుంబంలో రక్షణ కార్యము జరగాలి. కానీ మనం ఎప్పుడైనా మన కుటుంబాల కొరకు ప్రార్థన చేసే బాధ్యత మనకు ఉన్నది. హల్లెలూయా. మనం ఊరంతా ఉద్ధరించినా దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన కుటుంబం ఏం చేసినావు అని అడుగుతాడు కదా. కాబట్టి కుటుంబములో రక్షణ కలిగేంత వరకు మనము ప్రభు పాదాలు వదిలిపెట్టద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వీ హ్యావ్ టు ప్రే. దాని జవాబు ఎప్పుడు ఇస్తాడు, ఎలాగిస్తాడు అది మనకు అనవసరం. విసుకకుండా ఏం చేయమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి కుటుంబంలో అక్కర ఉంటుందండి, ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటుంది, ప్రతి కుటుంబంలో భయాలు, మరి పిల్లల గురించి ఉన్న చింత, ఉద్యోగాలు లేదని, ఆర్థిక ఇబ్బందులు అని, శత్రు పోరాటం అని, ఆడపిల్లలు ఉన్నారు వారి భవిష్యత్ ఎల్లని, మగపిల్లలు ఏమున్నారు వారు ఏమవ్వుపోతారు, వారు దారి దొప్పుతారు, ఈ అనారోగ్య సమస్య, ఒక రోగం రాగానే భయమే మొట్టమొదటి వస్తుంది. ఏంటంటే అది రోగం ఇదా అదా పోతానుగా మరి ఉంటానుగా అన్ని అనుమానాలు కదా. కానీ ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు మనకు దేవుని శక్తి మనలో నిండుకుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవునికి మన కుటుంబాల గురించి శ్రద్ధ ఉందంటారా లేదంటారా? ఎంతమంది చెప్తారు మన కుటుంబాల గురించి ఆయన శ్రద్ధ వహించి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన ఒక్కొక్కరు కుటుంబాల గురించి ఆయన చింతిస్తున్నాడు. ఎంతమంది చెప్తారు హల్లెలూయా? ఎందుకంటే వాక్యంలో ఉన్నది 1 పేతురు 5:7 ఆయన నిన్ను గూర్చి ఏం చేస్తున్నాడు, చింతిస్తున్నాడు. నాకు చాలా సంతోషం. ఎన్నిసార్లు చదివినా నాకు కొత్తగా అనిపిస్తుంది, అబ్బా నన్ను గురించి చింతించేవారు ఎవరు లేరని అనుకున్నాను. కానీ పరిశుద్ధ గ్రంథం విప్పగానే ఆయన నిన్ను గురించి ఏం చేస్తున్నాడు, చింతిస్తున్నాడు. నన్ను గురించి మాత్రం కాదు, మీ ఒక్కొక్కరి గురించి కూడా ఆయన ఏం చేస్తున్నాడు, చింతిస్తున్నాడు. నిన్ను గురించి చింతిస్తున్నాడు, నీ కుటుంబాన్ని గురించి కూడా ఆయన ఏం చేస్తున్నాడు, చింతిస్తున్నాడు. ఈరోజు అంశం పేరేంటి? ఉపవాస ప్రార్థన, ఇంటి వారి రక్షణ. మరి ఇప్పుడు మనం చూస్తే ఎవరన్నా ఒకరి ఒక మాదిరిగా తీసుకుంటే ఏ కుటుంబంలో కూడా అందరూ దేవుని కలిగి ఉన్నారని చెప్పడం చాలా తక్కువ. అంటే ఇట్స్ వెరీ 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 లెస్ పీపుల్ సే ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ సేవ్డ్. మా కుటుంబం అంతా రక్షింపబడిందండి, మేమందరం దేవుళ్ళు ఉన్నామని అంటే వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అంతే. కానీ అడిగితే ఒక్కొక్కరు కుటుంబంలో ఎన్నెన్నో ఆటంకాలు. ఒకరు దేవుణ్ణి నమ్ముకుంటే మరి తక్కిన వారు అందరూ దానికి ఎదురుగా ఉంటారు. మరి అందరూ దేవుణ్ణి నమ్ముకుంటే ఎవరో ఒక్కరు బలంగా దాన్ని ఏం చేస్తారు, ఎదురిస్తారు. అందరూ ప్రార్థన కూర్చుంటే మరి కుటుంబంలో కొంతమంది ప్రార్థనకే రారు. గుడికి కొందరు వెళితే మరి కొందరు రారు. కానీ దేవుడు తప్పకుండా ప్రతి కుటుంబానికి రక్షణ కలుగజేస్తాడని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అనుగ్రహించే రక్షణ కొరకు నరులు ఓపికతో కనిపెట్టుట మంచిది. చూడండి, కుటుంబంలో అందరూ కలిసికట్టుగా ఉంటే ఎంత సంతోషం ఉంటుంది. అన్నట్టు కుటుంబంలో మరి విపరీత భావాలు ఉంది కాబట్టి నేను గుడికి రాను, కాబట్టి నేను ప్రార్థన చేయను, నేను కూడా అలాగే అయిపోతానని ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే నీ పక్షమంది ఎవరున్నారు, దేవుడున్నాడు. హల్లెలూయా. నీలో ఎవరున్నారు, దేవుడున్నారు. కాబట్టి నీ ధైర్యాన్ని వదులుకో. పర్వాలే, నేను ఒక్కవాన్నైనా, ఒక్కన్నైనా, ఒక్కదాన్నైనా నేను దేవుని సన్నిధికి వెళ్తాను, దేవుని వాక్యం చదువుతాను, ప్రార్థన చేస్తాను. మరి పరిశుద్ధ గ్రంథంలో గొప్ప వాగ్దానం అపొస్తలుల కార్యం 16:31
ప్రభు అయిన యేసు క్రీస్తు మీద విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షింపబడతారు. ఆ వాగ్దానం నమ్మాలి. ప్రశస్తమైన దేవుని వాగ్దానాలు నమ్మాలి. దేవుడు మనకు ఆయన శక్తిని తప్పకుండా ప్రదర్శిస్తాడు. గాడ్ విల్ షో హిస్ మైట్, షో హిస్ స్ట్రెంగ్త్, షో హిస్ పవర్ ఇన్ అవర్ లైఫ్స్. హల్లెలూయా. మరి మనము మన సంఘంలో అయితే ఎంత గొప్ప ఆశీర్వాదం. జీవపు మాటలు అనే పుస్తకం ఉంది, దేవుని 1000 నామాలు ఉంది, దేవుని 1000 వాగ్దానాలు ఉంది. మీకు అధైర్యం వచ్చినప్పుడు వెంటనే ధైర్యం కలగడానికి మీరు వాగ్దానాలు చదవాలి. మీ పిల్లల గురించి మీకు చాలా చింత ఉంటుంది. అసలు పిల్లల గురించి శ్రద్ధ లేని తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారండి, కదా? మీరు ఎవరినన్నా అడిగితే ఎందుకమ్మా ఇంత కష్టపడుతున్నావు అంటే ఏం చేయాలి? నలుగురికి అన్నాను కదా. ఎవరినన్నా అడగండి పురుషుని, ఏంటో ఇంత కష్టపడుతున్నావు ఏంటంటే, అయ్యా నేను దినమంతా కష్టపడి తిన్నాను, అన్న పిల్లల కొరకే కదా. కదా, పిల్లలంటే చాలా ముఖ్యం. కానీ ఈ సంతానం గురించి వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉంది, పిల్లల గురించి వాగ్దానాలు ఉంది. ఈ జీవ మాటలు అనే పుస్తకంలో మరి 40 ఆశీర్వాదాలు పిల్లల కొరకు. మరి నీవు ఎత్తిపట్టి ప్రార్థన చేయడానికి 40 ఆశీర్వాదాలు దేవుడు తన దాసురాలని నాకు ఇచ్చినాడు, అది ప్రింట్ చేసినాను. మరి 40 ప్రార్థనలు కూడా యాడ్ చేసినాం. ఏమని ప్రార్థన చేయాలి పిల్లలకంటే? 40 మరి ప్రార్థనలు కూడా పెట్టినాం. కాబట్టి నేనేమంటున్నానంటే, మీరు తప్పకుండా మీ బిడ్డల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఈ చిన్న పుస్తకంలో ఉన్న వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. దేవునికి జ్ఞాపకం చేయాలంటే పరిశుద్ధ గ్రంథం యెహోవా జ్ఞాపకకర్త అంటే యు రిమైండ్ గాడ్ ఆఫ్ హిస్ ప్రామిసెస్. ఆయన వాగ్దానాలు తప్పకుండా మన జీవితంలో నెరవేరుతుంది. అంటే దేవుడు ప్రతి కుటుంబం గురించి ఆలోచిస్తున్నాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఇన్ని ప్రార్థనలు చేస్తే ఏం మార్పు రాలేదని. అసలు దేవుడు పనిచేస్తున్నాడు. యూ షుడ్ అలవ్ గాడ్ టు వర్క్. చూడండి, కొన్నిసార్లు దేవుడు పనిచేస్తూ ఉంటాడు, నీకు అర్థం కాదు. కాబట్టి ఓపిక చాలా అవసరం, సహనం చాలా అవసరం, కనిపెట్టుట చాలా అవసరం. పౌలు భక్తుడు మరి తిమోతికి రాస్తూ ఒక మాట అంటాడు, నేను నమ్మినవాన్ని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. నేను సిగ్గుపడను, ఆయన నాకు తల ఎత్తువాడు, నాకు అవమానం రానియాడు. ఎందుకంటే నేను గొప్ప దేవుని ఆశ్రయించి ఉన్నాను, కాబట్టి నాకు అవమానము రాదు. ఎంత విశ్వాసం అండి! అలా విశ్వసించాలి. ప్రార్థనకు ఉపవాసానికి విశ్వాసం కూడా జోడించాలి. ప్రార్థన, విశ్వాసము, ఉపవాసం, మూడు పీటల త్రాడ అన్నమాట. అది అది ఎప్పుడు తెగదు అది. ఎందుకంటే నీవు తప్పకుండా జవాబు చూస్తావు. ఈ కుటుంబం అనేది అది దేవుడు పెట్టిన వ్యవస్థ. ఫ్యామిలీ ఇస్ గాడ్స్ డిజైన్. దేవుడు అలాగూ నియమించినాడు కుటుంబం. కుటుంబం గురించి మనం కొన్నిసార్లు ఇబ్బందులు, ఇరుకులు, పోరాటాలు, అనుమానాలు, సందేహాలు, మరి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు కూడా సాతానుతో నీవు చెప్పాలి, డోంట్ యూ సెటన్ యూ హ్యావ్ నో రైట్ టు టచ్ మై ఫ్యామిలీ. నా కుటుంబాన్ని ముట్టడానికి నీకే అధికారము లేదు, నా పిల్లల్ని ముట్టడానికి నీకే అధికారము లేదు, నా భర్త లేక భార్యను ముట్టడానికి నీకే అధికారము లేదు. ఎందుకంటే ఫ్యామిలీ ఈజ్ గాడ్స్ డిజైన్ ఆన్ దిస్ ఎర్త్. అంటే కుటుంబం అనేది దేవుడు పెట్టిన వ్యవస్థ, అది మనం అంత అలకగా తీసుకోకూడదు. పరిశుద్ధ గ్రంథంలో కుటుంబాల గురించి ఎంతో అద్భుతంగా రాసింది. పాత కృత నిబంధనలో యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 7వ అధ్యాయం చివరి పేరాలో అంటాడు, నా మాటలు మీరు వినాలి, నా మాటలు వింటే మీ పునాది ఎక్కడ ఉంటుంది అన్నాడు? బండ మీద ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బండ మీద కట్టబడిన గృహములాగే ఉంటుంది. మరి అక్కడ ఒక మాట అన్నాడు కదా, మరి గాలి వస్తుంది, వాన వస్తుంది, వరద వస్తుంది, తుఫానులు వస్తుంది. మేము చాలా దేవుని నమ్ముకొని చాలా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం కాబట్టి మాకే సమస్య రాదని చెప్పడం వీలది. ఈ లోకంలో మీకు ఏం కలుగుతుంది అన్నాడు? శ్రమ కలుగు, అందరికీ వస్తుంది శ్రమ. వాళ్ళు ఏదో పాపం చేసినందుకు శ్రమ వచ్చింది, వీడేదో తప్పు చేసిన శ్రమ వచ్చింది అని మనం అనకూడదు. ఎందుకంటే ఈ లోకంలో తప్పకుండా శ్రమ వస్తుంది, కానీ ఆ ఇల్లు పడదంట. చూడండి, తుఫాన్ రాగానే ఇల్లు, చాలా ఇండ్లు కూలిపోతాయి కదా. మరి ఈ మధ్యలో ఎన్నో హరికేన్స్ అమెరికా దేశంలో వచ్చింది, ఎంత గాలులకు మరి ఇళ్ళన్నీ కూడా పప్పడంలాగా మరి అంత వడిగా వీచిన గాలికి ఎగిరిపోయినాయి. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉంది, ఈ నా మాటలు విని దాని ప్రకారం చేయవాడు బండ మీద తన గృహము కట్టుకొనిన బుద్ధిమంతంతో సమానం. గాలి వస్తుంది, వాన వస్తుంది, వరదలు వస్తుంది, ఇవన్నీ సహజమే వస్తాయి. ఇవన్నీ అంటే మీ చేతులు దేవుడు వదిలిపెట్టినాడని ఏమనుకో. ప్రార్థన చేసి ఉపవసించినప్పుడు ఆ తుఫాన్ను దేవుడు ఏం చేస్తాడు? అణిచేస్తాడు. హల్లెలూయా. ఆ గాలి సముద్రాన్ని ఏం చేస్తాడు? అణిచేస్తాడు. మీకు విడుదలిస్తాడు. కాబట్టి ఆల్వేస్ హోప్ ఇన్ గాడ్, ఆల్వేస్ ట్రస్ట్ ఇన్ గాడ్. ఎలాగ నమ్ముకోవాలి? టోటల్
టోటల్గా నమ్ముకోవాలి. ఇంకా నీ బుద్ధి కానీ నీ ఆలోచనలు దానిలో మిళితమో చేయకూడదు. మానవులం కాబట్టి చాలాసార్లు బలహీనమైపోతాం, అనుమానాలు వస్తాయి, అసలు దేవుడు ప్రార్థన వింటుండ, ఏమైంది నా ప్రార్థన, అలాంటివన్నీ కూడా సాతాను ప్రేరితమైంది కాబట్టి వెంటనే సాతాను బంధించి సంపూర్ణమైన విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. ఎవరు నశించడం, మన కుటుంబాల్లో ఎవరు కూడా నశించడం దేవుని చిత్తము కాదు. యేసుప్రభు అంటాడు, ఈ చిన్నవారిలో ఒక్కడు నశించడం కూడా నా చిత్తము కాదు. ఎవరు నశించు? ఒకవేళ నీ భర్త నిన్ను బాగా బాధ పెట్టినా, లేక నీ భార్య నిన్ను బాధ పెట్టినా, వారిని మనం తిట్టిపోసి లేక శాపవచనాలు పలికి అలాగూ మరి పలకకూడదు. ఎందుకంటే వారు కూడా దేవుని రూపంలో సృజింపబడిన వారు, వారి ఇంటికి దేవుడు, నీ ఇంటికి దేవుడు వారిని అనుగ్రహించినాడు, నిన్ను ఒక కుటుంబంగా కలగజేసినాడు. కాబట్టి ప్రార్థన చేసి తిరిగి ఆ సహనం లేక ఆ ప్రేమను పొందుకోవాలి దేవుని దగ్గర. అప్పుడే మన ప్రార్థనలకు జవాబు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఉపవాస ప్రార్థన చేసేవారు ఎప్పుడు కూడా గమనించాల్సిన సత్యం ఏంటంటే, దేవుడు పని నీ కుటుంబంలో ఆరంభించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఎంత సంతోషం అనిపించింది ఈరోజు వాక్యం. గాడ్ హెస్ స్టార్టెడ్ ద వర్క్. కొద్దిగా నీవు సహనం ఉండాలి. అది ఒక్కసారే నువ్వు దేవుని మహిమను చూడాలంటే కాదు. ఎందుకంటే కొన్నిసార్లు కుటుంబాల్లో కొన్ని కార్యాలు జరుగుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది, ఏంటి ఇంత ఇంత ప్రార్థన చేస్తే ఏమవుతుంది నా ప్రార్థన కాదు, ఆ దేవుని పని జరుగుతుంది అన్నమాట. నువ్వు నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తావు, నీ ప్రార్థనలకు జవాబు బదులు ఇంకా కష్టాలే పిల్లలు అనుభవిస్తున్నారు. అయ్యో, నేను అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి ఏంటి అని నువ్వు అనుకుంటావు. నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు, వాళ్ళ జీవితాల్లో కష్టాలు, నష్టాలు, కొన్నిసార్లు వారికి తీవ్రమైన అనారోగ్యత, కొన్నిసార్లు మాట చెప్పిన మాట వినకుండా తిరుగుబాటుతనం, ఇవన్నీ వచ్చినప్పుడు కూడా నీవు నీ నమ్మకాన్ని వదిలిపెట్టకూడదు. నువ్వు సాతంతో చెప్పాలి నేరుగా, ఇదిగో గాడ్ ఈజ్ అట్ వర్క్, దేవుడు నా కుటుంబం మీద ఏం చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ మై ఫ్యామిలీ. ఎందుకంటే ఉపవసించి ప్రార్థన చేసి దేవుని నమ్ముకున్న వారి నమ్మకాన్ని దేవుడు ఎప్పుడు వమ్ము చేయడు, ఎప్పుడు వమ్ము చేయడు. అందుకే ఫాస్టింగ్ ప్రేయర్ అనేది చాలా శక్తిగలది, సో పవర్ఫుల్. మరి ఫాస్టింగ్, ఉపవాసం ఏంటి? చాలామంది అడుగుతారు, ఎందుకు మీరు ఉపవాసం ఉంటారు, దేవుడే మన సాడిస్టా, మీరు తినకుండా కడుపు మాడు కొట్టుకొని ఎందుకు అంటే, ఇంతకుముందు నేను బాగా వివరించినాను మీకు, గాడ్ ఈజ్ నాట్ ఎ సాడిస్ట్. కానీ ఉపవసించినప్పుడు నీవు నీ యొక్క ప్రార్థనా జీవితం పదునైతుంది, నీవు పవిత్రమైపోతావు, దేవుని మీద నీకు ఏకాగ్రత వస్తుందండి. హల్లెలూయా. అండ్ యు ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ గాడ్. ఫాస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ గాడ్, గురి పెట్టుకోవడం అన్నమాట. కాబట్టి తప్పకుండా క్రైస్తవ జీవితంలో ఉపవాసం చాలా ప్రాముఖ్యమైంది. ఉపవసించి అంటే తిండికి దూరంగా ఉండి దేవుని సన్నిధిలో నీ మొరను, నీ యొక్క హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించడమే ఉపవాస ప్రార్థన. మరి కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడా, ఇంటి వారికి రక్షణ కలుగుతుందా అంటే నీ నమ్మిక చొప్పున నీకు కలుగుతుంది, తప్పకుండా కలుగుతుంది. నేను ఈరోజు అనుకున్నాను, ఇంటి వారికి రక్షణ మరి అన్ని విధాలుగా కలుగుతుందా, ప్రతి కుటుంబానికి కలుగుతుందా అన్నప్పుడు, కొన్నిసార్లు మనము పోరాటాలు ఎదుర్కొంటాం, తప్పకుండా పోరాటాలు కలుగుతుంది. కానీ దేవుని చిత్తానికి సంపూర్ణంగా మనం సమర్పించుకున్నప్పుడు దేవుని ఉద్దేశాలే మన జీవితంలో జరిగి తీరుతుంది. హల్లెలూయా. దాని గురించి పెద్దగా చింతించే అవసరం లేదు, నువ్వు చింతించే అవసరం లేదు. ఇన్ని సంవత్సరాలు నేను ప్రార్థన చేస్తే కూడా ఈ వ్యక్తి మారలేదు కదా. కొన్నిసార్లు వారు మారే బదులు మనమే మారుతూ ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా ఇన్ని సంవత్సరాలు ఈ వ్యక్తికి ప్రార్థన చేస్తే ఎందుకు మారతలేడు. ఒకసారి పరిశుద్ధాత్మ నాకు నేర్పిస్తున్నాడు, అవును మరి నీలో పని జరుగుతుంది, మరి కాబట్టి నీవు చేసిన ప్రార్థన నాకు ఆలస్యము అవుతున్నది. కాబట్టి జస్ట్ వెయిట్ ఆన్ ద లార్డ్. గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ గ్రేట్ థింగ్స్ ఫర్ హిస్ చిల్డ్రన్. నాకు ఆదికాండము 18:19 ఎట్లనగా, యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిను నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అంటే గాడ్ హ్యాస్ సో మచ్ ట్రస్ట్ ఇన్ అబ్రహాం. తన దాసుడైన అబ్రహాము పట్ల అతనికి ఎంత నమ్మకం ఉందంటే, దేవుడు అంటున్నాడు తప్పకుండా మరి అబ్రహాము ఏవేవైతే నా ద్వారా విన్నాడో, ఏ మార్గం అయితే గైకొనాలని నేను అతనికి ఆజ్ఞాపించినానో, అదే మార్గంలో తన ఇంటి వారిని తన పిల్లలను నడిపిస్తాడని దేవుడే నమ్ముతున్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోవా మార్గమును గైకొనుటకు
అతడు తప్పకుండా వారి సంతానమునకు ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నా. అంటే చూడండి, మనం ఎప్పుడు కూడా మన పిల్లల గురించి ప్రార్థన చేయాలి, వాళ్లకు మంచి మంచి దేవుని వాక్యాన్ని చెప్తూనే ఉండాలి, చెప్తూనే ఉండాలి, కనబడినప్పుడు చెప్పాలి. వెన్ యూ ఇంటరాక్ట్ విత్ యువర్ చిల్డ్రన్, టెల్ గాడ్స్ వర్డ్, టెల్ గాడ్స్ వర్డ్, చెప్తూ ఉండాలి. బిడ్డ ఇది కాదు, అది అది కాదు, ఇది ఇది దేవుని త్రోవ, ఇది దేవుని మాటలు, ఇది పరిశుద్ధ గ్రంథంలో ఇలాగుంది చెప్పే బాధ్యత మనకుంది. వారి కొరకు మనం ప్రేమిస్తున్నాము, వారిని వారి కొరకు ఉపాసించి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మన వాక్కులలో కూడా దేవుడు ఏమిస్తాడు, శక్తిని ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చెప్పాలమ్మా, పిల్లలు ఏం మాట వింటలేరంటే ఉపవాస ప్రార్థన చాలా శక్తి కలదు. అది అంటే ఇప్పుడు ఒక గట్టి సీకు బలంగా ఉన్నదంటే అది కూడా ఇట్లా వంగిపోతుంది అన్నమాట. అంటే ఆ సీకును వంగబెట్టాలంటే సుత్తితోడు కొట్టాలి కదా. కానీ అలాంటి కఠినము కర్కశంగా ఉన్న పిల్లలు కూడా మరి లొంగిపోతారు. నీలో అట్టి శక్తి దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నోహు కుటుంబం చూసినప్పుడు కుటుంబంలో ఎవ్వరు కూడా తప్పిపోలేదండి. నోహు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందినారు. ఆదికాండం 6:18 ఆ మాట ఉంది. దేవుడు ప్రణాళిక చూడండి, వారిలో ఎవరూ నశించలేదు. గొప్ప జలప్రణయంలో మరి ప్రజలంతా కొట్టుకొని పోయినారు. కానీ దేవుడు అన్యాయస్తుడు కాడు. నోహు దేవుని పనిచేసేవాడు, దేవుడు చెప్పినట్టు చేస్తాడు. 6:22 చూడండి, నోవహు అట్లు చేశాను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తో చేశాను. సో ఒబీడియంట్ మ్యాన్, వై విల్ హిస్ చిల్డ్రన్ బి లాస్ట్? వెన్ యూ ఒబే గాడ్స్ వర్డ్, వై విల్ యువర్ చిల్డ్రన్ బి లాస్ట్? చూడండి, దేవుడు ఎట్ట చెప్పినా అట్టనే చేసినాడు నోవహు. దేవుడు సెలవిచ్చిన మాటకు విధేయత చూపినాడు. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసినాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించకుండా ఉంటాడు. 18 చూడండి, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలేను. దేవుడు అన్యాయస్తుడా? కానే కాదు. నోవహు మరి దేవుడు చెప్పినట్టు విన్నాడు. వింటే మరి దేవుడు నోవహును మర్చిపోతాడా? నోవహు మా దేవుడు చెప్పినట్టు నోవహే విన్నాడు కాబట్టి నువ్వు మాత్రము రక్షణ ఓడలో ఎక్కుమనలేదు. నిన్ను బట్టి నీ భార్యను, నీ యొక్క ముగ్గురు కుమారులను, కుమారులు మాత్రం కాదు కోడళ్ళను కూడా రక్షణ ఓడలో దేవుడు మరి వారికి సెలవిచ్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే గాడ్ ఈజ్ నాట్ అన్జస్ట్. కొన్నిసార్లు అంటారు, మరి నేను చెప్పినాను కదా, నేను సేవ ఆరంభించినప్పుడు చాలామంది చెప్పినారు స్త్రీలు సేవ చేస్తే కుటుంబం పాడైపోతుంది, పిల్లలు పాడైపోతారని. నేను నమ్మలే ఆ మాట. కొన్నిసార్లు ఇలాంటి మాటలు నమ్మొద్దు, మీరు షట్టర్ వేసేయాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డల భవిష్యత్తును లేక తన సేవ చేసేవారిని మర్చిపోవడం ఎప్పుడు అలాంటి అన్యాయము చేయడం. కాబట్టి నేను ప్రార్థన చేసిన నమ్మిన మొన్న కూడా ఎవరో పెద్దవారు మా ఇంటికి వచ్చి చెప్తున్నారు, దేవుడు మీ కుటుంబాలను, పిల్లల్ని ఎంత సెటిల్ చేసినాడమ్మా, ఎంత అద్భుతంగా వారికి ఉద్యోగాలు, చదువు, వారికి వివాహాలు, వారి పిల్లలు అన్నీ అనుగ్రహించినాడు కదా మీకు. మరి దాని వెనుక నేను చాలా మరి ప్రార్థన చేసినాను, సేవ చేసినాను. దేవుడు సకాలంలో అన్ని కార్యాలు చేసినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. అయితే మరి దేవుడు అలా చేయకుండా ఉంటాడా? నాకు చేస్తే మీకు చేయడా? అందరు చేస్తాడు. నమ్మిన వారి ఎడల ఈ సూచక క్రియలు జరుగుతుంది. హల్లెలూయ. నమ్మితే నీకు కూడా జరుగుతుంది. మరి ఇక్కడ నోవహు కుటుంబం అంతా రక్షింపబడింది. అందుకే నేను ఏం చెప్తున్నానంటే, డోంట్ లూజ్ యువర్ హోప్. నీ ఆశ వదులుకోవద్దు, దేని మీద వదులుకోవద్దు. ఎందుకంటే దేవుడు అంత గొప్ప దేవుడు, నీ మొరను వింటూ ఉంటాడు. అందుకే తనకు మొరపెట్టేవారికి, నిజంగా మొరపెట్టేవారికి ఎట్లుంటాడంట, సమీపంగా ఉంటాడు. నీ మొర వింటాడు, నీ ప్రార్థన వింటాడు, నువ్వు చేసే ఉపవాసం వింటాడు, చూస్తూ ఉన్నాడు. లోతు గురించి ఆలోచించినప్పుడు కూడా, లోతు ఒక నీతిమంతుడు కదా, నీతిమంతుడైన లోతు అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఆదికాండం 19 మీరు చూసినప్పుడు 15 సుమసుధోమ గుమర అగ్ని గంధకముల చేత నశింపజేస్తున్నాడు దేవుడు. కానీ మరి నీతిమంతుడైన లోతును మాత్రమే రక్షించలేదు. మీరు 15 చూడండి, ఆదికాండం 19:15, తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడ నున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని. ఆయన చూస్తే అసలు ఈ లోతు భార్య చాలా లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపో ఢంబం అన్నీ ఉన్నాయి దాని ఆమెను అసలు వదిలిపెట్టాల్సింది దేవుడు.
కానీ దేవుడు చూడండి ఆ లోతును బట్టి, లోతును బట్టి ఆ లోతు భార్య, ఆమె లోకాశగల స్త్రీ అయిన, దేవునితో పెద్ద బంధం లేదు ఆమెకు, అయినా ఆమె చేతులు కూడా పట్టుకుని దూతలు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, ఆ కుమార్తెల చేతులు కూడా పట్టుకొని నాశనం నుండి వెలికి తీసినారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీ ఇంటి వారి గురించి ఉన్న శ్రద్ధ లేక చింత, నీవు ప్రభువు మీద భారం మోపాలి. నీ భారం ఎవరి మీద వేయాలి? దేవుని మీద. దేవుడు తప్పకుండా నీ యొక్క ప్రార్థనకు జవాబిస్తాడు. నీవు ఉపాసించాలి, ప్రార్థన చేయాలి, ఆశను వదులుకోకూడదు. ఇంకా నేను చూసినప్పుడు అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో మరొక కుటుంబం ఉంది, కొర్నేలి కుటుంబం. ఈ కొర్నేలి మంచి నీతిమంతుడు, పాపం ఎప్పుడు ప్రార్థనలు చేస్తూ ఉంటాడు. అసలు నిజమైన దేవుడు ఎవరో తెలియదు ఆయనకు, కానీ ప్రార్థన చేస్తాడు, ఉపవాసం చేస్తాడు, ధర్మకార్యాలు కూడా చేస్తున్నాడు. ప్రభు ఎవరో ఆయనకు తెలియదు, అన్యుడు. ఆయన ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలు అను భక్తిపరుడు ఒకడు కైసరిలో ఉండే భక్తిపరుడే, కానీ నిజ మార్గం ఏమీ తెలియదు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయచ్చు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఎప్పుడు ప్రార్థన చేస్తాడు, ఏ దేవుడో తెలియదు, కానీ దేవునికైతే ప్రార్థన చేస్తాడు, ధర్మకార్యాలు చేస్తాడు, ఉపవాసాలు చేస్తాడు. కానీ దేవుని 4వ వచనం చూడండి, ఒక దూత దిగి వచ్చి కొర్నేలికి దర్శనమందు కనబడుతుంది. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు ఆ దూత, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరింది. హల్లెలూయా. దేవుడు మర్చిపోయాడు మా ప్రార్థనలు. మేము ఇంత మేలు చేసినాం, ఇంత పేదవారికి బీదవారికి అన్నం పెట్టినాం, ఆదుకున్నాం, డబ్బిచ్చినాం, ఎటు పోయినాయి మా ధర్మకార్యాలు? ఎటుపో. దాన ధర్మం అంట చెడని పదార్థం అంటారు. దాన ధర్మం చెడిపోదు, ప్రార్థన చెడిపోదు, నువ్వు చేసే ఉపవాసాలు చెడని పదార్థం అన్నమాట. చూడండి, కొర్నేలితో అంటున్నాడు దూత, నువ్వు చేసే దాన ధర్మాలు, నువ్వు చేసే ఉపవాసాలు, నువ్వు చేసే ప్రార్థనలు, ఇవన్నీ కూడా ఎలాగుందట, దేవుని సన్నిధిలో అది జ్ఞాపకార్థముగా. అపొస్తలుల కార్యం 10:11 చదివితే అద్భుతమే జరిగింది. అద్భుతం ఏంటంటే, పేతురు ఒక దర్శనం చూస్తున్నాడు, అదొక దుప్పటి, ఆ దుప్పట్లో సకల జలచరాలు, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు, ప్రతి విధమైన చతుష్పాద జంతువులతో ఉన్నంటే, అన్యజనులకు పోయి సువార్త అందించమని దేవుని ఆదేశం పొందుకొని పేతురు కొర్నేలి ఇంటికి నడిపింపబడి మరి అక్కడ సువార్త చెప్పినాడు. ఆ ఇంటి వారందరూ కూడా నమ్మినారు, ప్రభువునందు బాప్తీసం తీసుకున్నారు, పరిశుద్ధాత్మతో నింపబడినారు. హల్లెలూయా. ఇంటి వారందరూ ఉన్నది, మీరు 10వ అధ్యాయం చేసినప్పుడు. ఇంకా వారి, నేను అనుకుంటాను వారి బంధువులు కూడా, చుట్టుముట్టున్న వాళ్ళు కూడా, మరి వారి మీద సహితము పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిందని 46వ వచనంలో ఉంది. చూడండి, పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కుమ్మరింపబడ్డ చూచి విభ్రాంతి అంత అన్నమాట. సచ్చే గ్రేట్ వర్క్ డన్ బై గాడ్. అంటే చూడండి, కొన్నిసార్లు మనం ఇలా ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవా, మీ పిల్లల కొరకు ప్రార్థన చేసినప్పుడు, దేవా మరి ఒకవేళ దూరం ఉంటారు నీ పిల్లలు, వాళ్ళకి ఎవరు సువార్త చెప్తారు, వాళ్ళు ఎట్లా మారుతారు అంటే, పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి మాట, నీ పిల్లలందరికీ నేను ఉపదేశము చేస్తాను, యెహోవా చేత ఉపదేశింపబడతారు వారు. ఎందుకంటే వారికి ఎక్కడెక్కడ తగులుకుంటారు ఎవరైనా దేవుని జనులు, భక్తులు, మంచి సత్య సువార్త, అక్కడ వారు వింటారు, వారు మనసు మారిపోతుంది, ప్రభు కార్యము చేస్తాడు. అది ఎందుకు అలా కార్యం జరిగిందంటే, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఉపాసించి ప్రార్థన. హల్లెలూయా. అందుకే అంటాడు, రక్షింపనేరక ఉండినట్లు నా హస్తమేమి కురచగల, నా హస్తం ఏమి తక్కువందా. దేశ దేశాలు ప్రపంచ యావత్తు దేవుని హస్తము వెళ్ళిపోతుంది. దిస్ హా ఆమ్ ఇస్ సో బిగ్, బిగ్ ఇనఫ్ టు సేవ్ యువర్ చిల్డ్రన్. అందుకని నీ పిల్లలు నేనే రక్షిస్తాను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నీ సరిహద్దుల్లో నేను సమాధానము ఇస్తాను, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తాను, నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. కాబట్టి డోంట్ లూజ్ హోప్ ఇన్ గాడ్. ఎన్ని సంవత్సరాలైనా, ఎంత మట్టుకైనా, కీప్ ఆన్ ప్రేయింగ్, కీప్ ఆన్ ప్రేయింగ్. ఒక భక్తుడు ఏమంటాడంటే, ఉదయం నువ్వు లేచినప్పుడు నీవు ఈరోజు తప్పకుండా దేవుడు నా జీవితంలో ఒక అద్భుతం చేస్తాడని ఆశతో కనిపెట్టాలట. ఆశతో కనిపెట్టి ఎవ్రీడే ఎక్స్పెక్ట్ మేరకు ఎంతసేపు దేవుడు కార్యం చేయడాన్ని. కొందరు అంటారు, మా భర్త బండలాంటి వాడు అండి, కొండలాంటి వాడు. ఏ బండ ఏ కొండ,
ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఆయన పర్వతాలను కూడా త్రాసులో తేలజేస్తాడట. మోషతో అంటాడు, ఆ బండతో మాట్లాడు, ఆ బండ ఏమిస్తుంది? నీళ్ళని ఇస్తుంది. హల్లెలూయా. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ వార్ నిర్వహించు సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రతి నెల చివరి బుధవారం. సమయం రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు. స్థలం సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. మీ అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు జాయ్ చెరెన్ గారు. మా ప్రార్థనా కూటములు రామ్నగర్ ఆలయంలో ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు జరుగునని తెలియజేయచు ఆహ్వానిస్తున్నాము. మరియు ప్రతి ఆదివారం ఉదయకాలపు ఆరాధన 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలం యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ రామ్నగర్ ఆలయంలో జరుగును. మరియు మా సాయంకాలపు ఇంగ్లీష్ ఆరాధన సమయం సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్ హైదరాబాద్. మరియు మా తెలుగు ఆరాధన సమయం సాయంత్రం 6 గంటల నుండి 8:30 వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్ హైదరాబాద్. మా అడ్రస్ జాయ్చేరియన్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, ఇంటి నెంబర్ 1-92-52/E/3, రామ్నగర్, హైదరాబాద్ 520. మా ఫోన్ నంబర్స్ 0402762-4030. మా మరి ఒక నంబర్ 0402762-4031. మా ఇమెయిల్ అడ్రస్ joycherian@hotmail.com. మరియు మా వెబ్సైట్ www.unitedpeoplesfellowship.org. ఇంతవరకు మీరు జాయ్ చరణ్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకున్నట్టుకు మాకు ఫోన్ ద్వారా కానీ, లేక ఉత్తరం ద్వారా కానీ, మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయండి.